రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ డిబేట్లో మనతో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలిక్పూడి శ్రీనివాసరావు గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు జనసేన సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి సుందర విజయ్ కుమార్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు ముందుగా పట్టాభి గారు నమస్కారం పట్టాభి గారు ఇవాళ అది మన భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథాలు వీటిని ప్రజల్లోకి పంపించే సమయంలో చంద్రబాబు గారు కార్యకర్తలని నాయకుల్ని ఉద్దేశించి మాట్లాడారు ఆ మాట్లాడిన సందర్భంలో ఆయన అన్నది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అనే ఒక ఫిగర్ ఆయన నోటి నుంచి వచ్చింది ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అని అనే ఫిగర్ రావడాన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఊహించుకుంటున్నారు తప్పలేదు ఊహించుకుంటారు అయితే మీ పార్టీ వ్యతిరేక మీడియా లేదా జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల మీడియా దాన్ని చంద్రబాబు నాయుడు టార్గెట్ పెట్టేశాడు వన్ సెవెంటీ ఫైవ్ అని కాబట్టి జనసేనకి టీడీపీకి చెడింది అనేది ఇవాళ మధ్యాహ్నం నుంచి దాన్ని చేస్తున్న పరిస్థితి నిజంగా ఏంటి అనే దాని మీద ఒకసారి చర్చిద్దాం మనం చర్చించే ముందు చంద్రబాబు నాయుడు గారు అన్న పాయింట్ ఒకసారి ప్లే చేస్తాను చేసే చర్చలకు వెళదాం బా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు బయట ప్రతి ఒక్కరిని బాధ్యత కల్పించే విధంగా జవాబుదారితనం తీసుకొచ్చే విధంగా పనిచేయాలి సెవెన్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ ఎవ్రీ మంత్ ఐ విల్ గివ్ యూ రిపోర్ట్ ఆల్సో ఎవరెవరు పనిచేశారు ఎట్లా పనిచేశారో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం ఇచ్చి తద్వారా పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సమర్థవంతంగా పనిచేపించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిపించుకోవడమే లక్ష్యంగా మనం ముందుకు పోదాం దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా ఎవరికి కూడా ఎగ్జిబిషన్ లేదు ఎవరైనా తిరగలేకపోతే ముందే చెప్పండి ఎవరైనా చేయలేకపోతే ముందే చెప్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుంటాం దాంట్లో కూడా అనుమానం లేదు చేస్తామని చేయకపోతే మాత్రం పార్టీకి నష్టం వస్తుంది మనం అందరం ఏ ఆశయాల కోసం ఇన్ని ఏళ్ళు పనిచేస్తున్నామో ఆశయ లక్ష్యం కోసం మనకి ఇబ్బంది కలుగుతుంది బీ కేర్ఫుల్ అందరినీ ఒకటే ఒక గట్టిగా చెప్పలేకపోవచ్చు కానీ యాక్షన్ మాత్రం గట్టిగానే ఉంటుంది నేను చేయకపోతే నష్టపోయేది రాష్ట్రం నష్టపోయేది మనందరం పార్టీ కాబట్టి ఈ విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ రైట్ ఇక్కడ డివైడ్ స్టార్ట్ చేసేటప్పుడు రెండు కీలకమైన పాయింట్స్ అండి ఒకటి ఇంతవరకు తెలుగుదేశం జనసేన పొత్తు మీద అధికారిక ప్రకటన రాలేదు ఎవరూ చేయలేదు ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ లేదా ఇద్దరు కలిసి కానీ ఆ ఆ రెండు పార్టీల మీటింగ్స్ కానీ ఆ రెండు పార్టీల లైక్ మైండెడ్ వ్యవహారం కానీ లేకపోతే మూడు నాలుగు సార్లు ఇద్దరు రెండు పార్టీల అధినేతలు భేటీ జరగడం కానీ దీన్ని బేస్ చేసుకుని ఒక అవగాహనకు వచ్చారు అనేది పార్టీ వర్గాల్లో మీడియా వర్గాల్లో జరుగుతున్న ఒక విశ్లేషణ చర్చ అంతే తప్ప ఇద్దరు అధికారికంగా మాత్రం పొత్తు గురించి ప్రకటించలేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో ఇవాళ మళ్ళీ కావాలని మళ్ళీ ప్లే చేస్తాను ఎక్కడా కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ గెలవాలి అని అనలేదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై నియోజకవర్గాల్లో గెలిపించుకోవడమే మన లక్ష్యం అన్నారు గెలిపించుకోవడమే అంటే అది మన అభ్యర్థులు లేకపోతే మనం బలపరిచే అభ్యర్థులు ఇలా ఇలా ఎన్నైనా ఉంటాయి గెలిపించుకోవడమే అనేది వేరు గెలవడమే అనేది వేరు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు ఆయన అంటే వన్ సెవెంటీ ఫైవ్ మనం ఎందుకు గెలవు నూట యాభై ఒకటి గెలిచాం ఈసారి నూట డెబ్బై ఐదు ఎందుకు గెలవము మనం అంటాడు ఆయన జగన్ చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలి పనిచేయకపోతే ఎవరిని స్పేర్ చేసేది లేదు అని చెప్పారు సో ఇప్పుడు రెండు పాయింట్స్లో ముందుగా పట్టాభి గారు ఈ నూట డెబ్బై ఐదులో గెలిపించుకోవడమే మన లక్ష్యం మీరందరూ ఆ ఆ లక్ష్యంతో పనిచేయాలి అనే చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థం ఏంటి దీంట్లో జనసేన టీడీపీ రెండింటికి చెడింది అనే నీలి నీలి మీడియా ప్రచారానికి మీ సమాధానం ఏంటి వికే గారు మీకు ప్యానెల్లో ఉన్న శ్రీనివాస్ అన్నకి కుమార్ గారికి ఏవిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం నమస్కారం అండి మీరు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను ఇవాళ ఆ సమావేశంలో ప్రత్యక్షంగా నేను కూడా ఉన్నాను కూర్చుని ఆయన అన్న మాటలు నేను కూడా ప్రత్యక్షంగా విన్నాను మీరు చెప్పినట్టు ఆయన ఏమన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనం గెలిపించుకుందాం అని చాలా క్రిస్టల్ క్లియర్గా అన్నారు ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు పొత్తుల గురించి కానీ రేపు ఎన్నికల్లో మనం ఏ రకంగా పోటీ ఉన్నాం అది ఒక కూటమిగా పోటీ చేయబోతున్నావా లేదంటే సింగిల్గానే వెళ్ళబోతున్నావా అన్న వ్యాఖ్యలు ఎక్కడా కూడా ఆ అంశం మీద ఎక్కడా కూడా ఆయన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయలే కాబట్టి ఇవాళ ఈ నీలి మీడియా ఈ కూలి మీడియా ఏదైతే కొంతమంది సునకానందం పొందుతూ ఉన్నారో అంటే వాళ్ళందరికీ ఏంటంటే ఒక భయం పట్టుకుంది ఎందుకంటే రోజు రోజుకి వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంది కదా ఇప్పుడు వైనాట్ పులివెందలు అంటూ ఉన్నారు ప్రజలందరూ కూడా టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ అండ్ వైనాడు పులివెందల కాబట్టి ఏదో ఒక రకంగా ఏదో రేపటి రోజున జనసేన తెలుగుదేశం కనుక కలిసి పోటీ చేస్తే అసలు మనకి డిపాజిట్లు కూడా రావేమో లేదని ఇంకొక రకంగా అసలు మన పార్టీ భూస్థాపితం అయిపోతుందేమో ఏదో ఒక రకంగా మొత్తం ప్రతిపక్షాల ఐక్యతని మనం ఏదో ఒక రకంగా విచ్ఛిన్నం చేయాలి కలవకుండా చేయాలి ఇలాంటి కళలన్నీ వాళ్ళు కంటూ ఉన్నారు సరే ఏదేమైనా నేను చాలా స్పష్టంగా వాడు చెప్పదలుచుకున్న వీకే గారు ఇవాళ సమావేశంలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు పొత్తుల గురించి కూటమి గురించి ఎక్కడ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు దానిని బట్టి ఏంటంటే రేపటి రోజున ఒక నిర్ణయం అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా కలిసి వచ్చినటువంటి ఇతర పార్టీ నాయకులు కలిసి మాట్లాడుకోవచ్చు కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి రెండు పార్టీల నాయకులు ఇప్పటికీ దాదాపు మూడు నాలుగు సార్లు కలిశారు కలిసి భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకుంటాం ఇవాళ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ ఏదైతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సైకో జగన్ రెడ్డిని గద్దె దింపడం కోసం ఏది చేయాలో అన్నీ చేస్తామని చెప్పి ఇద్దరు నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈ రోజుకి కూడా నాకు తెలిసి దాని ఆ స్టాండ్కి సంబంధించి ఎటువంటి మార్పులు లేదని నేనైతే అనుకుంటున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడా కూడా మేము నూట స్థానాల్లో ఐదు స్థానాల్లో సింగిల్గా పోటీ చేయబోతున్నాం భవిష్యత్తులో మాకు ఏ పార్టీతో పొత్తు ఉండదని కానీ మేము ఏ కూటమిలో భాగస్వామిగా ఉండవని కానీ ఎక్కడా కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాకు సత్తా లేక కాదండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసే సత్తా లేక కాదు కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి వచ్చేటటువంటి అన్ని పార్టీలతో కలిసి పనిచేసిన కలిసి పని చేయటానికి కూడా మేము సంసిద్ధం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవటం కోసం ఇవాళ కలిసి వచ్చేటటువంటి అన్ని పార్టీలతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గతంలో ఒక ప్రకటన చేశారో ఆ ప్రకటనకి సంబంధించి ఈ రోజుకి కూడా ఎటువంటి మార్పు లేదు కాబట్టి మనం వేచి చూడాలి అంటే ఇక్కడ ఏ స్థాయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఆ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు ఎవరికి వారే జనంలో తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తరపున ఆయన తిరుగుతున్నాడు అధికారికంగా ప్రభుత్వ పర్యటనలు చేసుకుంటున్నాడు జ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున మీటింగ్లో యాత్రలో పాదయాత్రలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన యాత్ర ఆయన జరుగుతుంది ఎక్కడా కూడా కలిచేట్లే రాజకీయాలు ఎవరి రాజకీయాలు వాళ్ళే జరుగుతున్నాయి కానీ ఈ వన్ సెవెంటీ ఫైవ్ అనే దాన్ని బేస్ చేసుకుని లేకపోతే నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో సీఎం పదవి ఇస్తే సంతోషంగా తీసుకుంటా అని అని ఒక మాట అన్న దాన్ని బేస్ చేసుకుని మారుతున్న రాజకీయ సమీకరణాలు ఏపీలో అని అనే ఒక ఇది నీలి కూలి మీడియా ఇది మొదలైంది అసలు ఎవరన్నా కలుస్తున్నామని ప్రకటిస్తే కదా మారు మారుతున్నది ఎవరు ప్రకటించారు నా నాకు అర్థం కాట్లా ఎవరు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు నేను పవన్ కళ్యాణ్ బీజేపీ కలిశామని లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు మేము టీడీపీ కలిశామని చెప్పలేదు బీజేపీ చెప్పలేదు ఎవరిది వాళ్ళే పని చేసుకుంటున్నారు కదా మారుతున్న సమీకరణాలు ఏంటి అంటే వీళ్ళు వీళ్ళలో ఉన్న ఆ దుడుకుతనము అదనే ఉంటారు ఆ వణుకు అనేది తొందరపాటు చర్యల్లాగా బయటపడుతున్నట్టు అనిపిస్తుంది ఆమె రైట్ యా ఖచ్చితంగా మీరు అన్నది నూటికి నూరు శాతం వాస్తవం ఈ రోజు వరకు ఏదో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే యోగాలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ గారు కానీ ఎక్కడా కూడా పొత్తుల గురించి ఇప్పటివరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అందరూ కామన్గా మాట్లాడేది ఏంటంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిని వదిలించాలి ఈ దరిద్రాన్ని వదిలించాలి రాష్ట్రాన్ని పట్టిపీడుస్తున్నటువంటి ఈ సైకోని తరిమి కొట్టాలని అందరూ కామన్గా మాట్లాడే స్టేట్మెంట్ అది దానికి ఏది చేయాలో అన్నీ చేస్తాం అని మాత్రం చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అయితే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ ఉన్నారు కాబట్టి ఎవరికు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వాళ్ళ పార్టీ క్యాంపెయిన్లో భాగంగా వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు దీని వాటి అన్నిటి అర్థం ఒకటే వైసీపీని భూస్థాపితం చేయాలి బంగాళాఖాతంలో విసిరేయాలి రాష్ట్రానికి పట్టినటువంటి స్థాని వదిలించాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ కాంటెక్స్లో అన్నారు మనం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిపించుకొని తీరాల్సిందని ఏ కాంటెక్స్లో అన్నారో కూడా చెప్తా ఇవాళ ఆయన సుదీర్ఘంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి వివరిస్తూ ఉన్నారు ఇవాళ అమర్నాథ్ ఇన్సిడెంట్ కానీ రేపళ్ళు ఇందాక వెళ్ళారు మనం లైవ్ కూడా చూసాము అంతేకాకుండా ఈరోజు మచిలీపట్నంలో ఒక బాలిక ఎంత దుర్మార్గం సార్ హాస్టల్లో చదువుకునేటటువంటి ఒక బాలికని కిడ్నాప్ చేసి ఇంజెక్షన్ గంజాయి బలవంతంగా గంజాయి ఇంజక్షన్ ఇచ్చి ఆపస్మారక పరిస్థితిలోకి ఆమె పైన అత్యాచారం చేసి వదిలేశారంటే అసలు ఎక్కడ మనం ఎటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం వీకే గారు కాబట్టి ఇటువంటి అనేక ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ ఆఖరికి పులివెందల ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే దళిత మహిళలకి మహిళల మాన ప్రాణాలకి రక్షణ లేదు ఇటువంటి సైకోలు ప్రతి కాన్స్టిట్యెన్సీలో ఉన్నారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సైకో ప్రతి నియోజకవర్గంలో పిల్ల సైకోల్ని తయారు చేశాడు కాబట్టి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మనం గెలిపించుకోవాలి ప్రతి కాన్స్టిట్యెన్సీలో ఉన్నటువంటి ఈ సైకోల్ కూడా తరిమి కొట్టాలి క్లీన్ స్వీప్ చేయాలి వీళ్ళందరినీ రాష్ట్రంలో ఇటువంటి సైకోల్ కి ఎక్కడ కూడా స్థానం లేకుండా చెయ్యాలి అని చెప్తూ వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ మనం గెలిపించుకుంటేనే రాష్ట్రానికి పట్టినటువంటి శని వదులుతుందని చెప్పి చాలా ఆవేదనతో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలని ఆయన వివరిస్తూ మాట్లాడారు ఆ ఏదైతే ఉందో నిజానికి నా ప్రోమోలో కూడా నేను అది చేసాను సాధ్యమా క్లీన్ స్వీప్ అని చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీగాగా క్లీన్ స్వీప్ సాధ్యమా లేదు జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమా లేదు వీళ్ళిద్దరూ కలిస్తే ఒకవేళ వీళ్ళిద్దరో లేకపోతే ముగ్గురో ఎవరో కలిస్తే ఆ కూటమికి ఈ వన్ సెవెంటీ ఫైవ్ క్లీన్ స్వీప్ సాధ్యమా అనేది ఒక అంశం అసలు చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా ఈ క్లీన్ స్వీప్ అనే ధీమా ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేది కూడా మనం చర్చిద్దాం విజయ్ కుమార్ గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత మీ రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ విజయకుమార్ గారు నమస్కారం హలో నమస్కారం సార్ యా విజయకుమార్ గారు నేను మళ్ళీ అదే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ లేకపోతే బీజేపీ కానీ ఎవరు కూడా ఇంతవరకు పొత్తులు ఉంటాయని కానీ మేము కలు కలిసి పోటీ చేస్తామని ఎక్కడ ఎవరు చెప్పలా ఏదో ప్రజా సమస్యల మీదో లేకపోతే వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారిని పోలీసులు అడ్డుకున్నప్పుడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఇంకో చోట ఇక్కడ అడ్డుకున్నప్పుడు ఇంటి దగ్గర అడ్డుకున్నప్పుడు ఒకరినొకరు పలకరించుకోవడము దానికి సంఘీభావం తెలియజేయడం ఇట్లాంటివి జరిగినాయి చంద్రబాబు నాయుడు ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం హైదరాబాద్లో సార్లు అయినట్టు ఉంది వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఏంటి ఎవరికి తెలియదు కానీ వాళ్ళైతే ఏం ఏమి ప్రకటించాల ఇది పాయింట్ నెంబర్ వన్ అటు బీజేపీ వైపు నుంచి కూడా ఏమీ ప్రకటన ఏమి రాలేదు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు ఎందుకు వెళ్ళారో తెలియదు మొత్తం మీద ఈ పొత్తుల గురించి అయితే ఎవరు మాట్లాడాల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అందరూ కష్టపడాలా అందరూ గెలిపించుకోవాలి అన్నారు దాన్ని బేస్ చేసుకుని మారుతున్న రాజకీయ సమీకరణాలు లేకపోతే చెడిందా ఇద్దరికి చెడిందా వీళ్ళిద్దరికి అసలు కుదిరిందని ఎవరన్నారు చెడింది అనడానికి ఇది అంటే ఏ ఇది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు ఇంతగా ఉలికులికి పడుతున్నారు అనేది అర్థం కావట్లా విజయ్ కుమార్ గారు మరి మీ మీ సైడ్ నుంచి ఏమైనా చెబితే కొంచెం ప్రజలకు కూడా క్లారిటీ వస్తుందేమో వెంకటేష్ గారు మీకు పట్టి గారికి అలా శ్రీనివాస్ గారికి ఏబిఎన్ వీక్షకులు అందరు కూడా నమస్కారం అండి నమస్కారం రోజు వెంకటేష్ గారు రెండు రోజుల నుంచి వాస్తవానికి నేను డిబేట్లు చేసి ఓన్లీ డిబేట్లు చేసి చేసి గొంతు పోయిందండి అంటే మీరు రెండో పాయింట్ గా పెట్టారు సరే పాయింట్ నేను మాట్లాడతా గానీ ఇప్పుడు ఫస్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా వీళ్ళిద్దరూ సపరేట్ సపరేట్ గా రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారే కాదు కొంతమంది నేను అన్నట్టు డెకాయటి గలందరూ కూడా డైరెక్ట్ గా రాసిస్తున్నారు వాస్తవం ఏదో ఒక విధంగా దేవుడ ఏదో ఒక ఛాన్స్ ఒక పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా కూడా వీళ్ళిద్దరినీ విడదీసే అని పూజలు చేసే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంది అలాంటిది ఈరోజు ఆయన నూట డెబ్బై ఐదు సీట్లు మనం గెలవాలి అంటే దానికి అర్థం ఇలా కాకపోతే ఎలా తెలుస్తుంది అలా ఆశిస్తున్నారు వాళ్ళ చెవులకి ఎందుకంటున్నానంటే కనీసం మీకు ఒకే ఒక విషయం అండి కనీసం వాళ్ళకి క్యాండిడేట్లు కూడా దొరకని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు అంటే దానికి కేవలం అందరూ కలిసి వస్తే ఏం చెయ్యలేము అనే పరిస్థితుల్లో ఉండబట్టికి టక్కు టమారు గోకర్జ గజకర్ణ ఏదో గజకర్ణ గోకర్ణ టక్కు టమారు విద్యలు అన్ని ప్ర ప్రదర్శిస్తున్నారండి రండి గా రండి లేదు అంటే మీరు మీరు అమ్ముడు పోయారా దత్తపుత్రుడు ఆయన చెప్తే గాని నెండో ఆయన సీటు ఈరోజు అక్కడ కాకినాడ కూడా సీటు వెళ్ళి అడుక్కో వెళ్ళి చంద్రబాబు నాయుడిని ఇలాంటి అనేకమైన మాటలు అంటారు నేను ఈరోజు చెప్తున్నా సార్ ఈరోజు ఓపెన్ గా చెప్తున్నా రోజు ఈ రాష్ట్రానికి అవసరం ఏంటంటే అమర్నాథ్ అనే కుర్రడు వాడు పడిన బాధ యాతన నిజంగా గుర్తుండుంటే నిజంగా గుర్తుండి మనస్సాక్షి ఉంటే రాజకీయాలు ఉద్ర మనం ఎందుకు వదిలేద్దాం అని అనుకుంటారండి వైఎస్ఆర్ సిపి నాయకులు ఆ దేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చల్లగా చూస్తే ఆ ఉసురు కాదు వెంకటకృష్ణ గారు ఉసురు కాదండి ఇంకొకటి ఇంకొకటి అయితే ఇలాంటి ఒక్క ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వాలు కూలిపోతాయి సిగ్గు శరం ఏ కోసానా లేదు కాబట్టి నిజంగా ఏబిఎన్ లేకపోతే టీవీ పైని అభివా అభినందించాలి వీళ్ళందరినీ ప్లాన్ చేయాలి వీళ్ళని ఎందుకు బ్యాన్ చేయాలి అరే పొద్దున్నే లెగిస్తే ఏమి జరగనట్టు వచ్చి డిబేట్ లోకి వచ్చి లేకపోతే ప్రెస్ మీట్ లోకి వచ్చి మరి వాళ్ళు అంటున్న ఏంటని నేను మగోడిని నేను హీరోని ఏం ఏం మక్కుం పెట్టాలనుకుంటున్నాను నాకు అర్థం కాల నేను అంటుంది అరే ఒకవేళ విశాఖపట్నం ఎంపీ గారి ఇన్సిడెంట్ వాళ్ళు చెప్పినట్టే జరిగి వ్యవస్థని మీరు ఎక్కడికి దేజార్చారు అది మీకు అనిపించట్లేదని అడుగుతున్నాను ఏ ముఖం పెట్టుకొని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని ఆయన ఆయన అంటుంటే మీర మాట్లాడి ఆయన ఎజెండా మీరు మాట్లాడుతుంటే దేనికి నేను అడుగుతున్నా ఒక భర్త ముందు భార్యని రేప్ చేస్తే దానికి మీకు చలనం లేదు ఒక అక్క కోసం తమ్ముడు మా అక్క జోలికి రావద్దంటే చేతులు కాళ్ళు కట్టి కిరోసన్ పోస్తే దానికి మీకు చలనం లేదు డ్రైవర్ ఏదో మన్నాడో అనలేదో తెలియదు దళితుడైన డ్రైవర్ని తీసుకెళ్ళి మీరు ఇంటికి శవాన్ని డెలివరీ చేస్తే దానికి మీకు చలనం లేదు మాస్క్ అడిగితే మరి ఆయన చనిపోయేంత వరకు మీరు మీరు ఆ హాస్య క్రీడను మీరు ఇది చేస్తే దానికి మీరు చలనం లేదు మా మా జన సైనికుడు రోడ్లు అంటే చనిపోయేంత వరకు ఒప్పుకోలేదు ఏంటి ఇది క్రీడ దేనికి ఇది ఇదా దీనికి ఆ హీరోయిజము ఇదే హీరోయిజమా మీకని అడుగుతున్నారు ఇది హీరోయిజమా దీనికి ఏమో మిమ్మల్ని మీరు సహకరించాలా నేను అడుగుతున్నాను ఈ రోజు అన్ని ఛానల్ అన్ని ప్రెస్ ప్రతి ప్రెస్ నేను ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ చెప్తున్నా బ్యాన్ చేయండి వీళ్ళని రానివ్వద్దు అప్పుడు కానీ తెలియదు వీళ్ళకి వీళ్ళు మీరు వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు డిబేట్లు చేస్తా ఉంటే వాళ్ళ పార్టీ నాకు స్ట్రెంగ్ చేసుకోవడానికి వాళ్ళ పార్టీ నాలుగు సపోర్ట్ చేస్తుంటే ఏ తప్పు చేయలేదు అనుకుంటారు ఏంటండి అరే నేను అంటుంది ఒక కుర్రాడు నేను బతుకుతాను దేవుడా నన్ను బతికించంటే బతికించలేని ఒక సిస్టమ్ ఇది ఒక సిస్టమా ఒక ఎంపీ కొడుకు శుభ్రంగా చెదక్ కొట్టి టిక్కీ వేస్తే సిగ్గు లేదు ఇది ఒక సిస్టమా ఈ సిస్టమ్ కోసమా నువ్వు ఇంకొక నూట డెబ్బై ఐదు వచ్చేస్తుందని ప్రగలభాలు పలుకుతున్నావు ఏమి ఇచ్చారని మాట్లాడుతున్నారు ఏం మాట్లాడని మాట్లాడుతున్నారు దీనికోసమా మీరు మాట్లాడుతుంది దీనికోసమే వాస్తవానికి వీళ్ళందరినీ మొత్తం ఈ రాష్ట్రం నుంచి పంపించాలన్న దానికి కారణం ఇది నేను అడుగుతున్నా ఒక చిన్నపిల్లో చెయ్యి చాచి నేను బతకాలంటే బతకలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే మేమందరం రాజకీయం చేయడం దేనికని నేను అడుగుతున్నా దేనికి సార్ రాజకీయం దేనికి ఎమ్మెల్యే అండి దేనికి మంత్రి అండి దేనికి ముఖ్యమంత్రి అండి ఒక కుర్రాన్ని మాట్లాడలేని ఒక కుర్రాన్ని రక్షించుకోలేని పరిస్థితి మొగుడేమో భర్త ఏమో భార్యని రక్షించుకోలేక ఎదురుగా అలా రేపు చేస్తుంటే ఐదుగురేసి ఆరుగురేసి నిజానికి ఐ కెన్ అండర్స్టాండ్ మీ ఆవేదన అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి అన్న ప్రతి అక్క ఆ మాటకు వస్తే మనసున్న ప్రతి మనిషి మనసు లేని వాళ్ళ గురించి మానవత్వం లేని వాళ్ళ గురించి నేను మాట్లాడు మానవత్వం మనసు ఉన్న ప్రతి మనిషి ఆడ మగ సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా ఏడుస్తున్నారు వాళ్ళు ఈ ఘటనలు చూసి వీటి మీద మనం డిబేట్లు పెట్టి మనకు అలసట వస్తుంది కానీ ఆ నేరాలు చేసే వాళ్ళకి ఆ నేరాలను ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఆ నేరాలను సమర్థించుకునే వాళ్ళకి మాత్రం మీరు అన్నట్టు ఏ సిగ్గు ఏ వెరపు ఏ అలసట ఏమీ ఉండవు అది ఇప్పుడు మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు చల్లని ఆశిస్తున్నది పదే 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 అంటాడు కదా నిజంగా దేవుడు అనేవాడు ఉంటే డెఫినెట్గా నేను అందుకే అన్న ఆ ఉసురులు కూడా దేవుడి ద్వారానే ఉంటాయి ఎవరికి ఉండాలో వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఈ ఆవేదన నేను అర్థం చేసు నేను ఈ మీరు మీ ఆవేదనని అర్థం చేసుకుంటూనే అందుకే మీరు చెప్తుంటే కూడా చెప్పనించాను ఇప్పటిదాకా ఎందుకంటే ఇట్ ఈస్ నీడెడ్ ఇంకెవరన్నా మూర్ఖులు లేదా కఠిన హృదయులు ఉంటే కనీసం ఓ పది శాతం అన్నా మారుతారు మీలాంటి వాళ్ళు చెప్పిన మాట మీరు అందుకని కంటిన్యూ చేశాను అయితే ఇప్పుడు అనేది ఏంటంటే ఆయన వన్ సెవెంటీ ఫైవ్లో గెలిపించుకోవాలి అన్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అభ్యర్థులను ఎవరైనా గెలిపించుకోవాలనేది ఆయన ఉద్దేశం అది జనసేన టీడీపీ కలిస్తే ఉండొచ్చు కలవకుండా ఉండవచ్చు ఎలాగైనా ఉండొచ్చు కదా ఆయన నూట డెబ్బై ఐదు అన్నారు జ పవన్ కళ్యాణ్ గారు సభల్లో సీఎం సీఎం అని అరుస్తుంటే సీఎం పదవి ఇస్తే అని తీసుకోవడానికి సత్య సంతోషంగా ఉన్నా ప్రజలన్నీ సీట్లు ఇచ్చి తీసుకోమంటే నేను మాత్రం తీసుకోనని ఆయన అన్నాడు ఈ రెండింటినీ బేస్ చేసుకుని రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి టీడీపీకి జనసేనకు చెడిందా అసలు మాకు కుదిరిందని ఎప్పుడని చెప్పారా మీరు కానీ మీ నాయకుడు కానీ వాళ్ళు కానీ వాళ్ళ నాయకుడు కానీ కుదిరిందని ఎప్పుడని చెప్పారా చెప్పలేదు కదా చెడిందనే అంటే చూడండి ఎంత ఉలుకుపాటు నాకు అర్థం కావట్లా అప్పుడే చెడి చెడింది చెడిందనే ఒక దీనికి వచ్చారు అది నేను అడుగుతున్నది వెంకటేష్ గారు ఓపెన్ గా చెప్తున్నా మా పార్టీ రెండు వేల పద్నాలుగులో పుట్ల మా పార్టీ రెండు వేల ఎనిమిదిలో పుట్టింది కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని పుట్టింది దానికోసం మేము ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాం ఈ రోజు టీడీపీతో నేను చెప్తున్నా రాసుకోండి టీడీపీతో బీజేపీతో అందరి పార్టీలతో కలిసి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి అంటే వీడు వీడిని రానియకూడదు అనుకున్న ప్రతి ఓట్ని కూడా మేము సెక్యూర్ చేసుకుని ఆయనకి వ్యతిరేకంగా ఏ ఇస్తాం ఇది వాస్తవం రాసుకోండి ఎవరు రాసుకుంటారో రాసుకోమని చెప్పండి ఇది వీళ్ళకి ఆనందం ఇచ్చినా ఏది ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళని బయటికి పంపించేదే నేను అంటుంది ఏంటంటే మీరు ఏదన్నా చేసుకోండి నేను జన సైనికులకి కానీ తెలుగుదేశం శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులకు కానీ అందరికీ చెప్తున్నా దయచేసి వీళ్ళు ట్రాపుల్లో పడకండి పడకండి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ప్రజల కోసం కాయాల్సిన టైం వచ్చింది నిలబడాల్సిన టైం వచ్చింది అందరం కలిసి నిలబడాలి నాయకులు అందరూ కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు వీళ్ళు ఏదన్నా చిన్న మాట ఎందుకంటే అర్ధాలు వేరయా అని ఉంటది ప్రతి దానికి ప్రతి మాటకి రెండు మూడు అర్ధాలు ఉంటాయి ఇక్కడ అర్థం లేని ఒక మాటను కూడా అర్థం తీశారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి యస్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ నారా చంద్రబాబు నాయుడు గారు నేను అంటున్నా ఆయన సమర్థిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు సీట్లు కూడా మనం గెలవాలి అంతే వైసీపీ ఓడాలనేది మీ మీ ఇద్దరి పంతం రైట్ అంతే సార్ రైట్ ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని ఏది చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు అన్నదాన్ని లేదా పవన్ కళ్యాణ్ గారు మొన్న సీఎం సీఎం అని అరుస్తుంటే దీనిపై బేజ్ ఆయన సీఎం వస్తేనే వద్దంటే ప్రజలు గెలిపిస్తేనే ఆయన అన్న దాన్ని చేసుకుని వీళ్ళు అల్లుతున్న కథలు కానీ వండుతున్న కథనాలు కానీ దేనికి నిదర్శనం ఎందుకంత ఇది అవుతున్నారు వీళ్ళు సమీకరణాలు మారుతున్నాయి అంటాడు ఒక ఆయన లేకపోతే వీళ్ళిద్దరు అని అంటాడు ఒక ఆయన వీళ్ళిద్దరు కుదిరింది ఎప్పుడు అనేది నాకు అర్థం కావట్లా ఇంతవరకు చెప్పలేదు కదా ఊహాగానాలు లేకపోతే ఎవరు విచ్ఫుల్ థింకింగ్ అంతే తప్ప వాళ్ళైతే చెప్పలేదు రైట్ ప్లీజ్ ఇవన్నీ ఊహాగానాలు కాదండి మైండ్ గేమ్లో భాగం ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు వైసీపీ మైండ్ గేమ్లో ఇది ఒక భాగం ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఈ అరాచక ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు ఈ అరాచకం పోవాలని చెప్తున్నారు ఇద్దరు లక్ష్యం ఒక్కటే తర్వాత ఎవరు అధికారంలో ఉన్నా అప్రజాస్వామిక విధానాల మీద కలిసి పోరాడేటప్పుడు ప్రతిపక్షాలు కలుస్తాయి ప్రతిపక్ష నాయకులు కలుస్తారు మనం ఈ మధ్యకాలంలో చూసాం నితీష్ కుమార్ రాహుల్ గాంధీని కలవలేదా అవును లేదా రాహుల్ గాంధీ ఇంకా ఇతర నాయకులు కలవలేదా అవును అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ రాజకీయాలు ఇదంతా సహజమే అవును అయితే ఇక్కడ రెండు పార్టీలు కూడా జనసేన టీడీపీ ఇప్పుడు సోదరుడు విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ బీజేపీ పేరు కూడా చెప్పారు పొత్తు విషయంలో జనం కోరుకుంటుంది ఏంటంటే స్పష్టత కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనేది అందరి లక్ష్యం అందరి కోరిక ఆ ఓడించటానికి ఒక పటిష్టమైన వ్యూహంతో ముందుకొస్తే జనం ఆహ్వానిస్తారు తడబడితే జనం నష్టపోతారు రాష్ట్రం నష్టపోతుంది ఇప్పుడు గత నలభై ఏళ్ళలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మలుపండి అయితే సంవత్సరంలోనే మళ్ళీ రామారావు గారిని పడగొట్టి నాదేంద్ర భాస్కర్ రావు గారి ఎపిసోడ్లో మళ్ళీ ఎనభై నాలుగు ఎన్నికలు వచ్చినాయి ఈ మాట వినాలి మీరు వింటున్నారండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా పునరుద్ధరించడం అనేది ఒక మలుపు ఆ తర్వాత ఇరవై ఏళ్ళకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకో మలుపు తిరిగాయి రెండు వేల నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక రకంగా ఉన్నాయి టీడీపీ పరిపాలించింది కాంగ్రెస్ పరిపాలించింది విధానాలు విభేదించుకున్నారు ప్రజలు కూడా ఒకసారి కాంగ్రెస్ని ఒకసారి టీడీపీని ఎన్నుకున్నారు ఆ ఇరవై ఏళ్ళు ఒక రకంగా వెళ్ళింది మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అవినీతిలో భారీ మార్పులు వచ్చినాయి అది చివరికి రాష్ట్ర విభజన దారి తీసింది మళ్ళీ రేపు వచ్చే ఇరవై నాలుగు ఎన్నికలు అంటే మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుని ఒక మలుపు తెప్పబోతున్నాయండి ఎలా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఏ పార్టీ అయితే గెలిచిద్దో ఆ పార్టీ పది పదిహేను ఏళ్ళు పరిపాలించిద్దండి ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ పది పదిహేను ఏళ్ళు పరిపాలిస్తుంది కాబట్టి అంటే మీ లాజిక్ నాకు అర్థంగా రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అవును పదిహేను ఇరవై ఏళ్ళు పరిపాలిస్తా అంటున్నారు అవును అవునా అవును ఏ పార్టీ ఎనీ పార్టీ ఏ పార్టీ గెలిచినా మళ్ళీ జనసేన జగ మళ్ళీ వైసీపీ జగన్ అయినా మళ్లీ జనసేన అయినా టీడీపీ జనసేన రెండు వేల నాలుగులో ఏ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఏ పార్టీ అధికారంలోకి వస్తదో ఆ పార్టీ పదిహేను ఇరవై ఏళ్ళు పరిపాలిస్తుంది ఏంటి దానికి ఏంటి జ్యోతిష్యం లాగా చెప్తే జ్యోతిష్యం కాదండి ఇప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఓకే ఆ ఐదు సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు కొన్ని విధానాలు అమలు చేశారు చేశారు అదే సమయంలో విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి విపరీత వ్యతిరేకత కూడా ఉంది ఐదేళ్ల తర్వాత ఎన్నికలు వచ్చాయి అవును ఆ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా ఉంటే టీడీపీ గెలిసేది అవును టిడిపి ఏం చేసింది టిఆర్ఎస్ ని కలుపుకొని కి తెలంగాణలో సీట్లు ఇచ్చింది తెలంగాణకి తెలంగాణలో యాభై నాలుగు యాభై ఐదో సీట్లు ఇస్తే పది గెలిచారు అంటే తెలంగాణలో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు రావడానికి ఆ రోజు పొత్తు కారణం దాంతో దాంతో ఏమైంది నన్ను పూర్తిగా చెప్పనివ్వండి సార్ రెండు వేల తొమ్మిదిలో ఓడిపోవాల్సిన కాంగ్రెస్ గెలిచింది అవును అక్కడ ప్రజారాజ్యం పాత్ర లోక్సత్తా పాత్ర చాలా తక్కువండి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న పొత్తే తెలుగుదేశానికి నిజమైన నష్టం చేసింది ఫలితంగా ఏమైంది కాంగ్రెస్ రెండు సంవత్సరాలు రెండు సార్లు గెలిచింది పది సంవత్సరాలు పరిపాలించింది ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో టీడీపీ టిఆర్ఎస్ పొత్తు లేకపోతే టీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బ తినేది అప్పుడు రాష్ట్ర విభజన కూడా ఉండేది కాదు టీఆర్ఎస్ ఎప్పుడైతే టీడీపీ ఇచ్చిన సపోర్ట్తో రాజకీయంగా బతికిందో అది రాష్ట్ర విభజనకి దారి తీసింది ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాం కాబట్టి రాజకీయంగా ఒక్కోసారి ఒక్కో పార్టీ తీసుకునే నిర్ణయం ఆ పార్టీని రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక విషయం చెప్తానండి ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక పౌరుడిగా నా అభిప్రాయం ఏంటంటే పొత్తుల గురించి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పాడు మేము ఎవరితో పొత్తు పెట్టుకోమని ఇటువైపు స్పష్టత లేకపోతే పొత్తుల విషయంలో స్పష్టత లేకపోతే అధికంగా నష్టపోయేది టీడీపీ అండి ఎందుకు అంటే నష్టపోవటానికి బీజేపీకి ఏమి లేదు నష్టపోయేది టీడీపీ జనసేన అంతే కదా బీజేపీకి నిజంగానే నష్టపోయేది టీడీపీ జనసేన ఈ అవకాశం రాజకీయ ప్రత్యర్థికి ఇవ్వటం వల్ల రాజకీయ ప్రత్యర్థి రకరకాల కామెంట్స్ చేయడానికి అవకాశం వస్తుంది కానీ మీరు లోకేష్ గారి పాదయాత్ర చూసిన చంద్రబాబు నాయుడు గారి జిల్లా సభలు చూసిన పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలు చూసినా జగన్ మీదున్న వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది కాబట్టి వీలైనంత త్వరగా ప్రజలకి ఈ పార్టీలు ఒక స్పష్టత ఇస్తే లాస్ట్ మినిట్లో హడావిడిగా భుజాల మీద చేతులెత్తి లేదా చేతులు ఎత్తే టైం సరిపోతుంది అది మీరు అన్న పాయింట్ ఒకటి మీరు అన్న దాంట్లో అంటే ఐఎమ్ ఫైండింగ్ స్మాల్ ఫాల్ట్ ఏంటంటే వీళ్ళు మీరు అన్నారు ఒకసారి కదా పది సార్లు అన్నారు అసలు ప్రకటించలేదు కదా ప్రకటించలేదు ప్రకటించలేదు కదా కదా ప్రకటించకపోయినా ఐదారు నెలల నుంచి ఆ వాతావరణం వాతావరణం ఉంది చర్చించుకుంటున్నారు రెండు పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నారు కలవాలని విషువల్ థింకింగ్ ఉంది ప్రజల్లో ఒక రకమైన బలమైన వాతావరణం సెట్ అయిపోయింది కలిశారు అని డెఫినెట్ గా వీడు కలిసే పోయే కలిసిపోయారనే నిర్ణయానికి వచ్చేసారు అవును రెండు పార్టీల కార్యకర్తలు కానీ కలవాలని కోరుకుంటున్న వాళ్ళు కానీ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న న్యూట్రల్స్ కానీ కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారు ఒక రాష్ట్రం బతకాలి అంటే అదే వీళ్ళు కలిసిపోయారు అందరూ అనుకుంటున్నారు కానీ వీళ్ళ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఇప్పుడు ఈ మనసు ఒంటిఫైనా ఆయన ఏదో సీఎం అవ్వాలని ఇత్త వద్దంటానని ఆయన జగన్ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు జనసేన నష్టపోతుంది అంటున్నారు కానీ స్పష్టత లేకపోతే అదే సార్ అంటున్నారు అదే కాదు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలు ఎవరికి కీలకం అనే దాని మీద స్పష్టత కూడా కావాలి తెలుగుదేశానికి కీలకమా జనసేనకి కీలకమా వైసీపీకి కీలకమా కాదు కదా ప్రజలకు కీలకం అది అది ఎందుకో సమూహం ఎక్కడ లాజిక్ మిస్ అవుతుంది ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధం అవుతున్నారండి ఆ ప్రజాభిప్రాయం అర్థం చేసుకొని దానికి దానికి తగినట్టుగా ప్రతిపక్ష పార్టీలు వస్తే జగన్ ఓడిస్తాం అలా జగన్ను ఓడించడంలో ప్రతిపక్ష పార్టీలు తడబడ్డా తప్పు చేసినా మళ్ళీ మన తప్పుల వల్లే జగన్ గెలుస్తాడు ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే స్పష్టత రావాలి అది వీళ్ళకి స్పష్టత వస్తే ప్రజలకు స్పష్టత వస్తుంది ప్రజలకు స్పష్టంగా ఉన్నారు ప్రజలు స్పష్టంగా ఉండేది ఆల్రెడీ స్పష్టంగా ఉన్నారు వీళ్ళు ఈ నా నాంచివేత దూరం ఆఫ్కోర్స్ ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పిన దాంట్లో చాలా కుమార్ చాలా క్లియర్గా ఏం చెప్పారు కలిసి వెళ్తాము అన్న ద్వారా ప్రతి దీన్ని ధైర్యం చేసి చెప్పాడో తెగించి చెప్పాడో ఏం చెప్పాడో కానీ చాలా క్లారిటీ ఇచ్చేశాడు ఒక్క నిమిషం పట్టాభి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను బ్రేక్ తర్వాత అసలు ఇంత ధీమా ఎలా వచ్చింది వన్ సెవెంటీ ఫైవ్ అని మీరు అనడానికి సరే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఏదో ధీమా ఉండొచ్చు డబ్బులు లేకపోతే అధికారంలో ఉన్నాము లేకపోతే గడప గడపకి సక్సెస్ అవుతాము ఏ స్టిక్కర్లు అతికిస్తున్నాము ఇంటింటికి విజిటింగ్ కార్డు కూడా ఇస్తున్నారని ఇవ్వబోతున్నారంట త్వరలో ప్రతి ఓటర్కి ఒక విస్టింగ్ కార్డు ఇస్తారంట జగన్ అన్నకు చెబుదామని సంథింగ్ ఏదో సో ఆ ధీమా ఆయనకు ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ వైసీపీని ఓడించాలి గెలిపించుకోవాలి మన వాళ్ళని లేదా మన అభ్యర్థుల్ని మనం బలపరిచేవాడని ధీమా తెలుగుదేశం పార్టీకి ఎలా వచ్చింది జనసేనకి ఎలా వచ్చింది అనేది కూడా డిబేట్ పటభ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడే ముందు ఈ ఈ ధీమా ఎక్కడి నుంచి వచ్చింది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటున్న వన్ ఫైవ్ అనే టాపిక్ ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ సీఎం ఇస్తే నేను సంతోషమే నాకు అనే ఈ సందర్భం ఎందుకు వచ్చింది దీని మీద ఈ నీలి మీడియా కూలి మీడియాలు చేస్తున్న హడాహుడేంటి వీటి మీద మనతో మాట్లాడడానికి అధికార పార్టీ ఎంపీ అంటే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ కృష్ణరాజు గారు లైన్లోకి వచ్చారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం గారు నమస్కారం హలో రాజుగారు నమస్కారం అండి నమస్తే నమస్తే అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిపించుకోవాలన్న దాన్ని బేస్ చేసుకుని కానీ లేదా నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ సీఎం గురించి సీఎం పదవి గురించి మాట్లాడిన మాటలను బేస్ చేసుకుని చేస్తున్న హడావుడి ఆ నీల్ మీడియా కూలి మీడియా మీ మీడియా చేస్తున్న హడావుడి అంతా చూస్తే ఏంటి అసలు ఒకటి వాళ్ళు ఎందుకు ఆ హడావుడి చేస్తున్నారు రెండవది వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో వైసీపీని ఓడించగలము అనే ధీమా ఇటు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ వచ్చింది అసలు ఏంటి ఇది ఈ రోజు చూసానండి మా పార్టీ వాళ్ళు ఏదో కోతి కొబ్బరిగా దొరికినట్టు ఫీల్ అయ్యారు కొన్ని స్టేట్మెంట్స్ చూసి యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో అయినా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో కూడా దర్ ఇస్ అప్సల్యూట్ క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ముప్పై నాలుగు స్థానాల్లో ఒక్కటి కూడా వైసీపీ నెగ్గటానికి వీలు లేదు అని ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అని అనకుండా నూట డెబ్బై ఐదు స్థానాలు మనం నెగ్గాలి అని అన్నారు ఇప్పుడు సపోజ్ నా ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్ సరే ప్రస్తుతం నేను సిన్సియర్ యూసరాైకాపా సభ్యుడిని కానీ డెఫినెట్ గా తర్వాత ఆ పార్టీ నుంచి నేను పోటీ చేసేది లేదు నా నియోజకవర్గంలో నేను ఎంపీగా ఈ రెండు పార్టీల్లో ఒక పార్టీగా నేను ఒక పార్టీ తరఫునే పోటీ చేయగలం కదా సో నేను రెండు జెండాలు పెట్టుకునే నా క్యాంపెయినింగ్ ఉంటుంది ఆ కూటమికి ఒక పేరు ఉంటుంది బీజేపీ కూడా కలిస్తే కొంచెం పెద్ద కూటమి పేరు ఉంటుంది ఆ కూటమి అభ్యర్థిగా ఉంటాను గుర్తు ఏ పార్టీ బిఫామ్ ఇస్తే ఆ పార్టీ గుర్తుంటుంది సో నేను పోటీ నేనైనా ఎవరైనా ఆ ఉమ్మడి అభ్యర్థిగా రెండు జెండాలా మూడు జెండాలా అనేది డిఫరెన్స్ తప్ప ఆ జెండాలు పెట్టుకునే నెక్కుతాం సో ఇది వైసీపీ ఓటమి ఉంటుంది ఈ కూటమి గెలుపు ఉంటుంది నూట డెబ్బై ఐదు సీట్లు రాష్ట్రంలో గెలుచుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఎలా అన్నారో ఈ రెండు జిల్లాల పర్యటనలో ఉన్నారు కాబట్టి ఈ ముప్పై నాలుగు సీట్లకి ముప్పై నాలుగు వైసీపీని అంటే నా ప్రస్తుత పార్టీని ఓడించాలి అని చెప్పి కళ్యాణ్ గారు అన్నారు అసలు అందులో అంత ఆచితూచి మాట్లాడినా కూడా ఏదో కోడిగుడ్డుకి ఎండుకులు తీగినట్టు మా వాళ్ళు పీకి సంతోషిస్తున్నారు అది కాక ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తే కాదనను అని అన్నారు తప్ప మీరు నన్ను ముఖ్యమంత్రి చేయాలి నేను ముఖ్యమంత్రిని అవుతాను అని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల ఎవరు కాదంటారండి ఇప్పుడు మా పార్టీలో పెదిరెడ్డి గారిని ఏదో కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారు పెదిరెడ్డి అన్నా నేను డిజైన్ చేస్తాను నువ్వు అవ్వు అంటే ఆయన కాదంటాడా అందరూ ఏమనుకున్నావు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అనుకున్నారు ఎవరికైనా చేస్తుంది కానీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అవుతాడు అంటే భూమండలంలో ఎవరు అనుకోవాలి ఆయన ఆఫర్ వచ్చింది చేస్తావా అంటే ఆయన చేస్తాను అన్నాడు అలాగా నిన్ను నేను చేస్తున్నాను అని ఇస్తానంటే కాదంటే అతను రాజకీయ నాయకుడు కాడు సో నాకు ఆఫర్ చేస్తే నేను తీసుకుంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అందులో తప్పే ఉందండి తప్పు ఒప్పులు నేను మాట్లాడడంలా మీ పార్టీ వాళ్ళు మీ మీడియా కాదండి నేను అనేది ఏంటంటే రాజుగారు ఒక్క మాట మీడియా డిబేట్లు నేను అంటున్నాను అదే ఇప్పుడు వరకు ఎక్కడా కూడా ఇప్పుడు ఏమంటున్నారు టీడీపీకి జనసేనకి చెడిందా అంటే కుదిరిందని వాళ్ళు ఏం చెప్పలేదు కదా జనం అనుకుంటున్నారు ప్రజల్లో ఉంది కార్యకర్తలో ఉంది కలవాలని చెడిందా అని మారుతున్న రాజకీయ సమీకరణాలని ఇప్పటివరకు ఏం జరిగిందని మారుతున్నాయి కొత్తగా మారడం ఏంటి సో ఈ అంటే ఈ రకమైన ఒక రంధ్రాన్ని వేసిన జరుగుతుంది ఒకటి రెండోది అవునండి సరే ఇద్దరికి కలిసే వన్ సెవెంటీ ఫైవ్ కొట్టేయాలి ఫైవ్ లో వైసీపీ రానివ్వకూడదనే ఆలోచన చేస్తారు అనుకుందాం మీ మాటల ప్రకారమే అంత ధీమా ఎలా వస్తుంది ఆ రకమైన పరిస్థితి ఉందా అంత ధీమా వచ్చే పరిస్థితి నిన్న మొన్న మనం వింటున్నాం అండి ఏంటంటే నిన్న మొన్న మనం విన్న మాట ఏంటంటే మన కర్ణాటక శివకుమారు వైఎస్ షర్మిలాని కాంగ్రెస్ లో జాయిన్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయని చెప్పి అన్నారు ఈ రోజు ఒక స్టెప్ ముందుకి షర్మిల మన రాహుల్ గాంధీ గారికి బర్త్డే శుభాకాంక్షలు ఆయన మరింత ఎదగాలని చెప్పి ఏదో రాజకీయంగా ఏదో డాష్ డాష్ అని కూడా ట్వీట్ చేసింది సో ఇది అక్కడ దగ్గర అవుతున్న బంధాన్ని తెలియజేస్తుంది ఇప్పటి వరకు షర్మిళ కాంగ్రెస్ తోటి పోటీ చేస్తున్నాను అని మాట్లాడింది షర్మిల ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఒకే పుట్టినరోజు ట్వీట్ చేయటం వేరు కొంచెం ఈ జరుగుతున్న పరిణామాలు ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ శివకుమార్ వీటి మధ్యన నిజంగా అది జరిగితే ఒక శాతం నుంచి కాంగ్రెస్ పార్టీకి అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నదే నా అభిప్రాయం అని అన్నారు అంటే దాని అర్థం ఆ తండ్రికి వారసురాలుగా ఈ అమ్మాయి కూడా తండ్రి బాటలో నడుస్తున్నట్టు మనం అనుకోవాలి నో ఈవియేషన్ లైక్ జగన్మోహన్ రెడ్డి అని అనుకోవచ్చు సో బ్రదర్ అనిల్ క్రిస్టియన్ నోట్స్ ని కొంచెం చేల్చగలిగి రాజశేఖర్ రెడ్డి గారి అనునాయ తిను కొంతమందినైనా చేర తీసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ పది పర్సెంట్ వచ్చింది అనుకోండి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఆటోమేటిక్ గా ఈ కూటమికి వచ్చేస్తాయి అందులో సందేహమే లేదు బహుశా అది దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు కాబట్టి అని ఉండొచ్చు మచ్ అక్కడ ఉన్న పెద్దలందరికీ పట్టాభు గారికి శ్రీనివాసరావు గారికి కుమార్ గారికి అందరికీ కూడా సరే అయితే ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ పట్టాభి గారు సారీ ఇందాక మీరు చెప్తుంటే నేను ఆపాను చెప్పండి పట్టాభి గారు శ్రీనివాసరావు గారు చెప్పిన దానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా కీలకమైనది అక్కడ అప్పుడు గెలిచే అధికారంలోకి వచ్చే పార్టీ ఆరు ప్రభుత్వం వాట్ ఎవర్ పొత్తు ఆ కూటమి ఏదైనా కానీ పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు అలాగే ఉంటుందని కూడా అన్నారు మరి ఏదో చెప్తున్నారు మీరు చెప్పండి యా వికే గారు ఇందా ఇందాక మీరు మీ ధీమా ఏంటి ప్రశ్న అడిగారు అవును దానికి నేను ఒక చిన్న వార్త నా నా దానికి ఒక చిన్న వార్త చదివి వినిపిస్తా ఇది నేషనల్ మీడియా జాతీయ దినపత్రికలో వచ్చినటువంటి హెడ్ హెడ్లైన్ ఇవ్వాలి ఇంగ్లీష్ పేపర్లో వైజాగ్ ఎంపీ ఆల్ సెట్ టు షిఫ్ట్ హిస్ బిజినెస్ యాక్టివిటీస్ టు హైదరాబాద్ లోక్సభ మెంబర్ ఫ్రమ్ విశాఖపట్నం ఎంబీవీ సత్యనారాయణ డిస్క్లోజ్డ్

నేను ఈ ఊర్లో ఉండలేను బాబు నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను ఇక్కడ నేను నా వ్యాపారం చేయలేను హైదరాబాద్ అయితే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ అంటే ఏంటి వైజాగ్లో లేనట్టే కదా కాబట్టి ఒక అధికార పార్టీ ఎంపీఏ ఓ నమస్కారం పెట్టి నేను విశాఖపట్నం వదిలి వెళ్ళిపోతానని చెప్తుంటే ఇంకా ఫైవ్ టార్గెట్ ఏమవుతుంది వికే గారు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటంటే పట్టాభి గారు మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతూనే ఉంటారు ఇప్పుడు మీరు జాతీయ పత్రికలో వచ్చిన ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని చదివారు నేను చూశాను వైజాగ్ ఎంపీ ఎంవి సత్యనారాయణ గారు తన బిజినెస్ అంత వ్యాపార సామ్రాజ్యం హైదరాబాద్ షిఫ్ట్ చేస్తానని అన్నాడు అని రాశారు వాడు కానీ నిన్ననే సాక్షిలో ఫుల్ పేజ్ ఫస్ట్ పేజీ దాని బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ యాడ్స్ ఇచ్చారు ద గ్రాండ్ అనే కొత్త వెంచర్ని ప్రకటిస్తూ ఆయన ప్రీలాంచ్ ఆఫర్తో కూడా ఫుల్ పే సాక్షిలోనే ఇచ్చారు రెండు పే మరి కిడ్నాప్ యొక్క రిప్రగేషనో కిడ్నాప్ యొక్క ఫలితం ఈ రెండు పేజీల ఫుల్ ఫుల్ పేజ్ తెలియదు ఫస్ట్ వైండ్ ఇంకోటి చెప్పండి చెప్పండి ఇప్పుడు సరే ఇదొక ఇదొక పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఆఖరికి రెండు రోజుల క్రితం సార్ అసలు వైనాట్ పులివెందులు కూడా ఇవాళ ఖచ్చితంగా పులివెందల్లో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓడిపోయినా మన ఆశ్చర్యపోకర్లా ఎన్ని దారుణాలు సార్ ముఖ్యమంత్రి ఇలాకాలో దళితుడి దారుణ హత్య జంజాల కృష్ణయ్య అనే ఒక దళితుడిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద నరికి చంపారు ఒక మూడు రోజుల క్రితం ఏం చేస్తా ఉన్నాడండి ముఖ్యమంత్రి నాగమ్మ నాగమ్మ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు మనం మర్చిపోలేదు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే దళితుల ప్రాణాలకు రక్షణ లేరు ప్రతి వారానికి ఒకళ్ళు అక్కడ ఈ రకంగా హింసిస్తా ఉన్నారు ఇంకా ఎవడో ఓటేస్తాడు సార్ ఇవాళ రాష్ట్రంలో మానవత్వం ఉన్నటువంటి ఏ అయినా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటేసే పరిస్థితుందా అంతగా ఇంకొక చిన్న ఉదాహరణ కావాలంటే అంటే నిజంగా అది అది కూడా నిర్ణయం జరిగింది ఒక వితంతు పార్వతి అనే ఒక వితంతుని దగ్గర వైసీపీ నాయకుడు మహేంద్ర ఆయన యాభై వేల రూపాయలు అప్పించి ఎంత ధర్మ వడ్డీయో తెలుసా సార్ ఇరవై రూపాయలు అంట ఇరవై రూపాయలు వందకి ఇరవై రూపాయలు వడ్డీ అంట ధర్మ వడ్డీ ఇరవై రూపాయలు వడ్డీ బలవంతంగా ఉంటే ఆ వడ్డీ ఆ వడ్డీ ఆ వడ్డీ కట్టలేక పోలీస్ స్టేషన్కి వెళితే పోలీస్ స్టేషన్ లో పట్టించుకోకపోతే పార్వతి అనే ఒక వితంతు పోలీస్ స్టేషన్లో పురుగుల మంది దాగేసింది సార్ ఎవడసారి ఇంకా ఈ సైకోల్కి ఓటేసేది అవసరం ఈ సైకోలు మనకి రాష్ట్రానికి ఒక మీరు మీరు శ్రీనివాసరావు విజయకుమార్ గారు మీరు ఇలా అంటున్నారు కానీ ఇప్పటికీ కొంతమంది ఇప్పటికీ మెసేజ్లు వస్తున్నాయి చూడండి కలలు కనండి మీరు లేకపోతే మీరు భ్రమలో బతకండి జై జగన్ అన్న ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు మరి మరి వాళ్ళకేంటో ఆ ప్రేమ అభిమానము ఆ నమ్మకము సార్ ఉంటారు సార్ సార్ వికే గారు రాష్ట్రంలో గంజా గంజా అమ్ముకునే బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ పిక్ పాకెట్ బ్యాచ్ భూ కబ్జాదారులు ఇటువంటి రౌడీ షీటర్లు వీళ్ళందరూ గట్టిగా వైసీపీకే మద్దతు పలుకుతారు వాళ్ళందరూ ఉంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇటువంటి గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ అందరూ కూడా వైసీపీకి గుద్దుదామన్న తపనతోనే ఉంటారు వాళ్ళు ఇంకా కూడా అటువంటి మెసేజ్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ అటువంటి వాటి గురించి మనం పట్టించుకోకర్లా ఇవాళ రాష్ట్రంలో నిజాయితీగా మానవత్వంతో బ్రతికేటటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ ఒక్క పౌరుడు కూడా వైసీపీకి ఫ్యాన్ గుర్తికి ఓటేసేటటువంటి పరిస్థితే లేదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా టార్గెట్ టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ అది ఒక రియాలిటీ అయినా కూడా మీరు ఆశ్చర్యపోకర్లేదు ఎందుకంటే గుంబనంగా ఉంది ఇవాళ ప్రతి ఒక్కడి గుండెల్లో రగిలిపోతా ఉంది వికే గారు సో మీరు మీరు ప్రకటించిన మేనిఫెస్టో జనంలోకి వెళుతుందనే ధీమా ఒకవైపు వైసీపీ వ్యతిరేకంగా ఈ అరాచకాలు ఈ ల్యాండ్ ఆర్డర్ లేక అదుపు తప్పడం రెండో వైపు ఇటువంటి అన్ని కలిపి స్క్రీన్ స్వీప్ అనేది మీ ధీమా రైట్ ఒక్క నిమిషం సార్ ఎస్ ఇప్పుడు భవిష్యత్తుకి భవిష్యత్తుకి గ్యారంటీ పేరుతో ఇవాళ బస్సు యాత్ర ఏదైతే ప్రారంభమైందో నూట ఇరవై ఐదు కాన్స్టిట్యున్సీస్ లో మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు అయితే ఆయన అనౌన్స్ చేశారు అది మహాశక్తి కానివ్వండి అన్నదాత కానివ్వండి యువగళం కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి ఇటువంటి పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళాయి ఎందుకంటే సంక్షేమం పేరుతో మోసం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగాబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ రైతులు దగాబడ్డారు మహిళలు దగాబడ్డారు అన్ని వర్గాల వారు కూడా దగాపడ్డారు కాబట్టి ఇవాళ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో మేము విడుదల చేసినటువంటి ఆ మేనిఫెస్టో ఏదైతే బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నారు ఇంటింటికి వెళ్ళి మీ జీవితాలకి మాది గ్యారెంటీ అని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు కార్యక్రమాన్ని చేపడతారు రైట్ ఒక్క నిమిషము పట్టాభి గారు విజయకుమార్ గారు మీరు అడిగిన మీ కాకినాడ ఫ్రెండ్ మీ కాకినాడ ప్రత్యర్థి గురించి మనం డిస్కస్ చేసే ముందు ఇందాక శ్రీనివాసరావు గారు చెప్తుంటే నేను ఒక పాయింట్ దగ్గర ఆపాను ఈ పాయింట్ దగ్గర మీరు ఏదో మెసేజ్ వచ్చింది చెప్తానని నన్ను అడిగారు ఏం లేదు పొత్తు సంబంధించి పొత్తులు పొత్తులకు సంబంధించి గత సంవత్సర కాలంగా లేకపోతే ఈ ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కోవడంలో వీళ్ళకి భావసారోప్యత కలిగిన నాయకులు ఒకటికి రెండుసార్లు కలవటం వల్ల జనానికి కొంత మెసేజ్ వెళ్ళింది ఇంకా స్పష్టత కోసం జనం ఎదురు చూస్తున్నారు బహుశా నాకున్న నాలెడ్జ్ ప్రకారం జూన్ ఇరవై ఏడునో ఆ మరుసటి ఆ తర్వాత ఏపీలో బీజేపీ అధ్యక్షుడు మారిన తర్వాత మూడు పార్టీల పొత్తు విషయం స్పష్టత వస్తుందని నాకు తెలుసు జాతీయ నాయకత్వం ఒకవేళ కావాలనుకున్నప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అమలు చేయాలి కదా అంటే ఇప్పుడు బీజేపీలో బిజెపి ఏపీ ప్రెసిడెంట్ అడ్డుపడుతున్నాడా ఈ పొత్తుకి లేకపోతే వీళ్ళ కాలకి ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ లోనైనా సెంట్రల్ ఆఫీస్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బ్రాంచ్ లో ఉన్నవాడు దాన్ని అమలు చేయాలి అలాంటి అందులో భాగంగా ఆ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవటంలో భాగంగా బీజేపీ సంస్థాగతంగా కొన్ని మార్పులు చేసుకోబోతుంది బహుశా ఇరవై ఏడునో రెండు మూడు రెండు మూడు రోజులు అటు ఇటు బీజే ఏపీ బీజేపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల స్థానంలో నిజమైన బీజేపీ నాయకులు వస్తారు ఆ తర్వాత మూడు పార్టీలకు సంబంధించిన పొత్తు మీద స్పష్టత వస్తుందని నేను అనుకుంటున్నాను